The boys are on the way. Let's listen up what they gotta say. సూపర్ కొన్నాడు హీరో సూపర్ కొన్నాడు బ్రో హీరో ఫస్ట్ చేశాడు కదా సో బాగా చేశాడు సూపర్ కొన్నాడు బ్రో ఎలా ఉంది దిల్రాజు గారు మామూలుగా టాలెంట్ గురించి చెప్తా ఉంటారు కదా అంటే వీళ్ళ అబ్బాయి బాగా చేశాడా లేదా అనేసి అనుకుంటా ఉన్నాము సీరియస్ చెప్తున్నాను బాగా యాక్టింగ్ చేశాడు వాళ్ళల్లో కళ్యాణ్ రాము రామ్ చరణ్ అందరు హీరోలు కనిపిస్తున్నారు యాక్టింగ్ మాత్రం బాగా చేశాడు ఇంకా మీరేమైనా అడిగితే నేను చెప్తా ఆన్సర్ యాక్షన్ సీన్స్ అంతా ఎలా చేశాడు ఆయన ఆల్రెడీ ఫస్ట్ సినిమా అలా లేదు ఆల్రెడీ ఒక 3-4 మూవీ చేసినట్లుంది యాక్టింగ్ జెన్యున్గా ఉంది యాక్టింగ్ మాత్రం సూపర్ సినిమా రియల్గా చేశాడు బాగుంది కానీ లవ్ స్టోరీ కూడా చాలా బాగుంది కొంచెం హ్యాపీ మూవీలా ఉంటుంది సెకండ్ హాఫ్లో కొంచెం హ్యాపీ మూవీ కానీ దిల్రాజు గారు మాత్రము ఆయన డిసైడ్ అవుతాడు కదా యాక్టింగ్ కొత్త వాళ్ళకి ఇస్తామా ఏమా అని కానీ ప్రూవ్ చేసుకున్నాడు వాళ్ళ అబ్బాయి అనుపమ మాత్రం క్యాక్ అండి 100% దీంట్లో మాత్రం కొత్త మూవీలాగా వేసింది సూపర్గా ఉంది నా మూవీ మాత్రం సూపర్ నైస్ యాక్టింగ్ మాత్రం సూపర్గా ఉంది ఇద్దరిది కామెడీ బాగుంది యాక్టింగ్ బాగుంది ఫైట్స్ బాగున్నాయి సాంగ్స్ బాగున్నాయి యాక్టర్ సింగర్ బాగా పర్ఫామ్ చేశారు అనుపమ మాత్రం కేకనా అనుపమ కోసమే వచ్చినా అనుపమ కేకనా యాక్టింగ్ సూపర్ సూపర్ సూపర్గా ఉందనా అనుపమ డైహార్డ్ ఫ్యాన్ రొమాన్స్ రొమాన్స్ అంటే చెప్పన అవసరం లేదు మెయిన్ ఆడియో ఫంక్షన్ రామ్ చరణ్ మీనా జై రామ్ చరణ్ జై రామ్ చరణ్ క్లైమాక్స్ సీన్ ఎక్సలెంట్ ఉంది బ్రో క్లైమాక్స్ సీన్ ఎక్సలెంట్ ఉంది అండర్స్టాండింగ్ ఎక్సలెంట్ సూపర్ రొమాన్స్ మాత్రం కేక నాట హీరోని మాత్రం బెల్లి ఉంది నాది రొమాన్స్ కేక సూపర్ గా ఉంది సినిమా యూత్ యాక్టర్ కదా సో ఆయన సూపర్ గా ఉంది ఏం ఎక్స్పెక్టేషన్ లేక వచ్చాడు ఎక్స్పెక్టేషన్స్ లేకనే వచ్చింది సినిమా లేదు ఎక్స్పెక్టేషన్ ఏంటి ఆ ట్రైలర్ లాంచ్ చేసినాక సూపర్ గా ఉంది సినిమా ఓకే సో స్టోరీ పరంగా ఎలా ఉంది సినిమా అవసరం ఎక్స్ట్రాడినరీ యూత్ కి బాగా అట్రాక్ట్ అవుతుంది మీకు నచ్చింది ఏంటి ఆశీష్ యాక్టింగ్ ఏంటి అమ్మాయి అమ్మాయి యాక్టింగ్ ఐ మీన్ హీరోయిన్ యాక్టింగ్ సూపర్ సీనియర్ యాక్టర్స్ ఉన్నారు యాక్టర్స్ ఉన్నారా సీనియర్ యాక్టర్స్ అంటే హీరోయిన్ డాడ్ అతను బాగా ట్రై చేశాడు బట్ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ డిఎస్పీ పగలగొట్టినాడు మ్యూజిక్ యా అన్ని కలర్ఫుల్ గా వచ్చాయి ఎనీథింగ్ యా ఎవ్రీథింగ్ భారీగా ఉంది నా అసలు మామూలు లేదు స్టూడెంట్స్ కి అయితే మామూలుగా ఉండదు ఫైట్ ఫస్ట్ ఫస్ట్ లో ఫైట్లు ఉన్నాయి రేంజ్ లో ఉన్నాయి యూత్ కరెక్ట్ యూత్ కనెక్ట్ అయితే మామూలుగా లేదు ఆ ఫ్యామిలీకి కుదరదు ఓన్లీ స్టూడెంట్ స్టూడెంట్ రొమాన్స్ వల్ల యాక్షన్ వల్ల కుదరదు అంటున్నారు యాక్షన్ వల్ల మామూలుగా లేదు మామూలుగా భారీగా ఉంది మూవీ అయితే భారీగా ఉంది తగ్గకూడదు భారీ భారీ హెవీ అవి అవింగా భారీ ఉండేది సూపర్ మాదనపల్లె మూవీ ఏం నచ్చింది సినిమాలో కొత్త హీరో కొత్త హీరో డైలాగ్స్ బాగా నచ్చేసి రొమాన్స్ ఎక్కువ ఉంది డైలాగ్స్ బాగా చెప్పాడేనా డైలాగ్ బాగా చెప్పాడు బాగా డైలాగ్స్ చెప్పడం కానీ బాగుంది బ్రో మూవీ తీసుకోవాలి నీకు చెప్పు అన్ని చెప్తా సినిమా బాగా చేసినారండి దిల్రాజు వాళ్ళ అబ్బాయి దిల్రాజు వాళ్ళ అబ్బాయి ఈ దిల్రాజు అబ్బాయి బాగానే చేసినాడు సినిమా అంతా బాగుంది అంతా యూత్ కి బాగా అట్రాక్ట్ అవుతుంది లవ్ స్టోరీ బాగుంది బాగా చేసినారు అనుపమార్ పర్ఫార్మెన్స్ బాగా చేసినాడు కొత్తవాడైనా డ్యాన్స్ గీట్స్ బాగా చేసినాడు అవతల అవుట్ సైడ్ ఆపోజిట్ అబ్బాయి కూడా బాగా చేసినాడు ఇంకా బాగుంది సినిమా బాగా ఎంటర్టైన్ చేసింది ఎక్కడ బోర్ కొట్టలేదు ఇంకా ఏం కావాలి చెప్పు చెప్తా ఫ్యామిలీ వాళ్ళు చూడొచ్చు ఫ్యామిలీ ఫుల్గా చూడొచ్చు ఎక్కడ అశ్లీలత లేదు బాగుంది ఫ్యామిలీ కొంచెం చూడకూడదు అంటే రొమాన్స్ ఎక్కువ ఉంది ఫ్యామిలీ చూడకూడదు ఉంటది అంటే అనుపమ అంతేం చేయదు అంతా చేయింది అవసరమా ఇది సినిమాకి అవసరమా అది రొమాన్స్ అనేది అవసరం ఆ సినిమాకి అవసరం అది లేకుండా సినిమా అంత పోదు ప్రమోషన్ గా అయితే చేయలే వాళ్ళు సినిమా కోసం సినిమా అయితే సూపర్ ఉంది సినిమా అయితే సూపర్ ఉంది మెయిన్ రామ్ చరణ్ మీద ఆడే ఫంక్షన్ కి మెయిన్ రామ్ చరణ్ జై రామ్ చరణ్ మెయిన్ రామ్ చరణ్ సినిమా అయితే హెవీగా ఉంది ఆడే ఫంక్షన్ రామ్ చరణ్ మీద మాకు చాలు రామ్ చరణ్ సినిమా అయితే హెవీగా ఉంది బాగుంది కొత్త అబ్బాయి బాగా చేశాడు బాగా చేశాడు చాలా బాగుంది అప్కమింగ్ హీరో అని చెప్పచ్చా మన ఇండస్ట్రీ పర్లేదు పర్లేదు దిల్రాజు వాళ్ళ రిలేషన్ బాగుంది 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 క్యూట్ లవ్ స్టోరీ యాక్టర్స్ ఎలా పర్ఫార్మ్ బాగా చేస్తారు
యూత్ఫుల్ స్టోరీ, సాంగ్స్ బాగుంటాయి, దేవి బాగుంటాడు మ్యూజిక్. బ్రో ఎలాంటి మూవీ? సినిమా బాగుంది.